ఎలా మెడిటేషన్లోకి వచ్చారు? అంటే ఈ స్పిరిచువల్ సర్వీస్లు కానీ లేకపోతే ఇలాంటి సర్వీస్లు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ డ్రీమ్ ప్రాసెస్ అన్నది మీకు ఫస్ట్ నుంచి ఉందా, ఆఫ్టర్ మెడిటేషన్ నుంచే స్టార్ట్ అయిందా? మెడిటేషన్లో వచ్చిన తర్వాతనే నిజం అవ్వడం స్టార్ట్ అయింది. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సతమతం అవుతుండేవాడిని, నాకేం తెలియదు, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అది లేదు. అక్కడ మమ్మీ ఒకరోజు ఒక విషయం చెప్పింది, ఆత్మశుద్ధి చేసుకుంటున్నావు అంతేనా అని అన్నది. యువశక్తి ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీ పిఎంసీలో.